నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుశాల మిత్రులారా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది ఏమనంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టానికి అతీతులా ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఆర్ ఎబౌలా వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చాలామంది ఈ వాళ్ళ వెనక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మామూలు కేసులు కాదు మర్డర్ కేసులు రేప్ కేసులు డెకాల్ట్ కేసులు రాబరీ కేసులు అదేవిధంగా అన్అకౌంటెడ్ ఎసెట్స్ కేసులు లూటీలు వీళ్ళందరూ కూడా దురదృష్టవశాత్తు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది ముద్దాయిలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి అని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేసింది ఇదేంటిది ఇది మామూలు కేసులు కాదు ఏదో ట్రిబుల్ రైడింగో లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవో లేకపోతే ఇంకేదైనా పెట్టి అఫెన్సెస్ కాదు ఏదో రోడ్ సేఫ్టీ రూల్స్ అవాయిడ్ చేయడమో లేకపోతే వయలేట్ చేయడమో కాదు అంత పెద్ద పెద్ద కేసులు డెకాయిట్లు తర్వాత రాబరీలు రేపు మర్డర్లు ఇటువంటి అతి క్రూరమైన క్రూరమైన కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఇటువంటి ముద్దాయిల మీద తాము ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి తాము పాలిస్తున్నాం కాబట్టి తమపై ఉన్న కేసులు తీసేయాలి అని చెప్పేసి తమంతట తామే జీవో పాస్ చేసుకుంటే ఇది ఎంతవరకు సబవు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది ఇది అక్కడున్న ఒక సివిల్ లిబర్టీస్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ క్వశ్చన్ చేసింది రాష్ట్ర హైకోర్టులో ఇది చాలా తప్పండి ఎందుకంటే ఇంత పెద్ద క్రూరమైన నేరాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఇప్పుడు ట్రెజరీ బ్రెంచ్లో ఉన్నారు వాళ్ళు పాలిస్తున్నారు వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలని వాళ్ళంతటి వాళ్ళే సెక్షన్ త్రీ ట్వంటీ వన్ సిఆర్పిసి అనుసరించి పెట్టేసుకున్నారు చిన్న చిన్న ఏసీబీ కేసులో యాభై రూపాయలు వంద రూపాయలు అటెండర్ తీసుకున్నాడు అని చెప్పేసి వాడి మీద కేసులు పెట్టి వాడిని ఉద్యోగం నుంచి తీసేసి శాశ్వతంగా దూరం చేసిన కేసులు ఎన్నో మనం చూస్తున్నాం అటువంటి చిన్న చిన్న కేసులు ఏదో రోజువారికి వెళ్ళటం లేదని చెప్పి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకున్న చాలా చిన్న ఉద్యోగస్తులు చిరు మీద మీ ప్రతాపం ఇచ్చారు కానీ ఇంత పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వీళ్ళని కేసులు విడ్రా చేయమని అంటారా ఇది ఎక్కడ న్యాయం ధర్మం ఉందా ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి కేసులు విడ్రా చేస్తే ప్రజల మీద ఏ విధంగా పోతాయి సంకేతాలు ఇది చాలా అన్యాయం అని చెప్పి రాష్ట్ర కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఇది చాలా ఇష్టం అటువంటి జీవోని కొట్టేసేయండి ఆ కేసులు కంపల్సరిగా నడవాల్సిందే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళ మీద ట్రయల్ అవ్వాల్సిందే అని కర్ణాటక హైకోర్టు దిగ్భ్రాంతి చెందింది ఆశ్చర్యపోయింది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ ఎబోలానా వాళ్ళందరూ చట్టానికి అతీతిగా అంతే వాళ్ళ ఇన్వాల్ ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి రేపొద్దున్న వాళ్ళు మంత్రులుగా చలామణి అవుతూ రూలింగ్ పార్టీల్లోని ఇలా చలామణి అవుతూ వాళ్ళంతటి వాళ్ళే కేసులు విత్డ్రా చేసుకుంటే ప్రజలకి ఏమైనా సంకేతాలు పంపిస్తున్నారు మీరు కాబట్టి ఇది కుదరదు ఇవి సాగించాల్సిందే అని చెప్పి ఏదైతే విత్డ్రాలు చేసేయడానికి ఇష్యూ చేసిన జీవో ఏదైతే ఉందో దాన్ని నిరుపుదల చేస్తూ స్టే ఇచ్చారు కరెక్టే మరి వాళ్ళంతటి వాళ్ళే అందరూ కలిపి ముకుమ్మడిగా తమ మీద పెట్టిన కేసులు విడ్డ్రా చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే ఇది ఎక్కడ సబబు చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుని హెరాస్ చేస్తారా ఇంత క్రూరార్తి క్రూరమైన కేసులు ఉంటే వాళ్ళ మీద వాళ్ళంతటి వాళ్ళే విడ్రా చేసుకోవడం మామూలు కేసులు కాదు డెకాయిట్లు రేపులు మర్డర్లు అంత చిక్కని ఆస్తుల యొక్క వివరాలు డిస్క్లోజ్ చేయకపోవడం ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పకపోవడము ల్యాండ్ గ్రాబింగ్లు ఇటు వీళ్ళందరూ రూలింగ్లో వచ్చేస్తే ఇట్లా ఎట్లా ఉంటుంది ప్రజాస్వామ్యంలో కాబట్టి నిన్న కర్ణాటక హైకోర్టు ప్రశ్నిస్తూ ఇటువంటి జీవోను చేస్తూ వాళ్ళ మీద కంపల్సరిగా కేసులు కంటిన్యూ కావాల్సిందే అని నిన్న స్టే ఇస్తూ ఈ విధంగా పేర్కొంది థ్యాంక్ యూ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ